దశాబ్ద కాలం పాటు కథానాయికగా ప్రతినాయకగా గుణచిత్ర నటిగా హాస్య రౌద్ర పాత్రల్లో రాణించిన విలక్షణ నటి జి వరలక్ష్మి గారు 1926లో ఒంగోలులో గరికిపాటి వారి ఇంట జన్మించిన వరలక్ష్మి గారు నటన పట్ల ఆసక్తితో విజయవాడ వెళ్లి అక్కడ తుంగల చలపతిరావు కోటిరత్నం వంటి ఆనాటి ప్రముఖుల రంగస్థల నట బృందంలో చేరారు. సక్కుభాయిలో రాధ, వరవిక్రయంలో కమల, రంగూన్ రౌడీలో ప్రభావతి పాత్రలు ధరించి మెప్పించారు. హెచ్ఎం రెడ్డి ప్రోత్సాహంతో బారిస్టరు పార్వతీశం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. నా చెల్లెలు చిత్రంలో రామశర్మ సరసన నాయికగా నటించిన జి వరలక్ష్మి గారు ఆ వెంటనే పల్లెపడుచులో వయసు మళ్లిన జమీందారినిగా నటించి రచయిత పినిశెట్టి శ్రీరామమూర్తి సృష్టించిన పాత్రకు ప్రాణం పోశారు. ఆ తరువాత ద్రోహి, దొంగల్లో దొర, వింజారాణి చిత్రాల్లో వ్యాంపు పాత్రల్లో కూడా శభాష్ అనిపించేలా నటించారు. చిన్నతనంలో స్టంట్ సినిమాలు ఎక్కువగా ఇష్టపడి చూసేవారు జి వరలక్ష్మి గారు. ధైర్యం, సాహసం, మొండితనం, కలుపుగోలుతనం జి వరలక్ష్మి గారి సహజ లక్షణాలు. లేత మనసులో చిత్రంలో అహంకారి అయిన నాయిక తల్లి దుర్గమ్మగా తన నటనలో గాంభీర్యం, దయాగుణం, క్షమ, సంయమనం ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపచేశారు. నిండైన నటనకు నిదర్శనంగా వెండితెరపై తొలితరం నుంచి ప్రకాశించిన నటీమణుల్లో ఒకరు జి వరలక్ష్మి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.